Hello friends, welcome back to my channel Sanju Views. ఈ రోజైతే మీకు స్వీట్ పూరి ఎలా చేయాలో చూపిస్తున్నానండి. అది లేయర్స్ లేయర్స్గా క్రిస్పీగా ఎలా చేయాలో నేను చెప్పే టిప్స్ ఫాలో అవుతూ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. సో నేను చేసేది ఒకటే ఐటమ్ అండి, కానీ 3 వెరైటీస్లో మీకు చూపిస్తున్నాను. ఒకటి వచ్చేసి స్వీట్ పూరి అండ్ హాట్, ఇంకోటి వచ్చేసి నార్మల్ పూరి అండి. దాన్ని మనం 3 రకాలుగా చేసుకోవచ్చు, 3 టేస్ట్లు, 3 వెరైటీలు, కానీ ఒకటే ఐటమ్ అన్నమాట. మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ లేయర్స్ పూరి అనేది మనకి ఎవరి టేస్ట్ తగ్గట్టుగా, హాట్ కావాలంటే హాట్, స్వీట్ కావాలంటే స్వీట్, నార్మల్గా కావాలంటే నార్మల్గా, ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం, ఆలస్యం చేయకుండా. ఫ్రెండ్స్, లేయర్స్ పూరికి ఇప్పుడు కావలసిన పదార్థాలు, ఒక గిన్నెనండి, మైదా పిండి తీసుకుంటున్నాను, ఒక పెద్ద బౌల్ అన్నమాట ఇది. దీంతో మైదా తీసుకున్నాను. ఇప్పుడు దీనికి సరిపడా సాల్ట్, కరిగిచ్చిన నెయ్యి ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. ఇదంతా మిక్స్ చేసుకొని ఇంకా కొంచెం పడుతుందండి నెయ్యి. ఇప్పుడు వాటర్ వేసుకొని చక్కగా పూరి పిండిలా కలిపేసుకోవాలి. ఈ పూరి అనేది లేయర్స్ లేయర్స్ కింద వస్తుంది అన్నమాట మనకి. ఇప్పుడు వాటర్ వేసుకొని కలుపుకుందాం, పూరి పిండిలాగా కలుపుకుందాం. ఇంకోండి ఫ్రెండ్స్, ఇలా పూరి పిండిలో కలుపుకోవాలి. దీని ఒక 5 నిమిషాలు ఇలాగా ఇలా కలపడం వల్ల ఏంటంటే మనకి స్మూత్గా వస్తాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని ఒక 10-15 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకున్నాము. ఈ లోపు మనం షుగర్ పౌడర్ చేసుకోవాలి. స్వీట్ లేయర్స్ పూరి కదండి, పంచదార మనం పౌడర్ చేసుకుందాము. జస్ట్ కొంచెం నెయ్యిలా అప్లై చేసి దీన్ని పక్కన పెట్టేసుకుందాం. దీన్ని పక్కన పెట్టేసుకున్నాము. ఇంకోండి ఫ్రెండ్స్, పంచదార మనం మిక్సీ పట్టేసుకున్నాము మెత్తగా ఉండేలాగా, ఇది పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు కరిగించిన నెయ్యి ఒక గిన్నెలోకి తీసుకొని దీంట్లోని మనము కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి, మనం పూరీలకు అప్లై చేయడానికి అనమాట. ఇది కార్న్ ఫ్లోర్ దీంట్లో వేసి నెయ్యిలోని మిక్స్ చేసుకోవాలి, చక్కగా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. దీన్ని మనం ఈ నెయ్యికి సరిపడా వేసుకోవాలి పిండి అనేది. ఇంకా కొంచెం పడుతుందండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని మనం పూరీలు ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను. నేను చెప్పే టిప్స్ ఫాలో అవ్వండి, వీడియోని అయితే స్కిప్ చేయొద్దు. ఇప్పుడు పంచదార పొడి పక్కన పెట్టుకున్నాము, ఇది కూడా మనం పక్కన పెట్టుకొని పూరీలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇంకొన్ని ఫ్రెండ్స్, అన్నీ మనం వంటలు చేసుకున్నాక అన్ని పూరీలు చేసేసుకోవాలి. ఇలా అన్ని పూరీలు చేసుకున్నాక మీకు ఎలా చేయాలనేది చూపిస్తాం. ఇప్పుడు మనం పూరీలన్నీ ఇలా చేసేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఫస్ట్ ఒక పూరి తీసుకొని ఇందాక మనము నెయ్యాను కాన్ఫ్లోరు మిశ్రమాన్ని తయారు చేసుకున్నాం కదా, దాన్ని దీని మీద వేయాలి. ఇలాగా వేసి ఇలా అప్లై చేసేయాలి మొత్తం. ఇంకోటి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదంతా అప్లై చేసుకున్నాం కదా, మళ్ళీ దానిపైన ఇంకో పూరి వేసుకోవాలి. ఇలా మనం కౌంట్ చేసుకోవాలి, ఒక 5 కానీ 6 కానీ మన ఇష్టం అనమాట. నేనైతే 5 వేస్తున్నాను. ఇలాగ 5 పూరీలు కూడా ఇలాగే చేసుకోవాలన్నమాట. మళ్ళీ దీని మీద మళ్ళీ ఇది మళ్ళీ అప్లై చేసుకోవాలి. ఇలాగ మనం ఎన్ని పూరీలు చేసుకుంటే, నేనైతే 5 చేసుకుంటున్నాను, అన్ని లేయర్స్ వస్తాయన్నమాట మనకి.
ఇంకో పూరి వేసుకున్నాను మూడు, ఇలాగ ఐదు వేసేసుకుందాము. ఇంకా లాస్ట్ అండి ఇది ఐదో పూరి. మనకి ఇంకా లేయర్స్ కావాలనుకుంటే 6, 7, 8 అలా చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం దీని మీద కొంచెం ఇలాగా మైదా జిమ్ముకోవాలి. జిమ్ముకొని జస్ట్ కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఇలా స్ప్రెడ్ చేసుకొని రోల్ చేసుకోవడం. ఇప్పుడు ఇలా రోల్ చేసుకుందాము. ఇలా దగ్గర దగ్గరగా దగ్గరకు వచ్చేటప్పటికి ఇక్కడ కొంచెం జస్ట్ వాటర్ అప్లై చేసుకుంటే మనకి విడిపోకుండా ఉంటాయి. నేను ఫస్ట్ నా రెసిపీ మడత కాజాలు చేశాను కదండి, సేమ్ కొంచెం యాసిడ్స్గా అదే టిప్పు, కాకపోతే ఇది వెరైటీగా ఉంటుందన్నమాట. వాటర్తో తడిచేసుకుంటే మనకి లాస్ట్లో కొంచెం విడిపోకుండా వస్తుందన్నమాట. చూడండి మడత కాజాలు నేను వాటర్తో తడి చేసుకోవడం వల్ల అది విడిపోయింది కాజాలు చాలా వరకు. ఇప్పుడు దీన్ని ఇలాగ చక్కంతా సమానంగా చేసుకోవాలి. ఇంకోండి ఇప్పుడు దీన్ని 2 అంగుళాల కింద కట్ చేసుకోవాలన్నమాట. మనకి కొంచెం పిండితో చక్కగా చాలా వస్తాయండి ఇది. ఇంకోండి చూసారా లేయర్స్. ఇప్పుడు దీన్ని మనం ఒక్కొక్క దాన్ని ఇలాగ పెట్టుకోవాలి, పక్కన పెట్టేసుకోవాలి ఇలాగ అనుకొని. అన్నీ ఇలా పక్కన పెట్టేసుకున్నాం. ఇంకోండి ఫ్రెండ్స్ అన్నీ ఇలా చేసుకున్నాం కదా, ఇప్పుడు దీనిని కొంచెం కొంచెం మనము జస్ట్ లైట్గా వేసుకోవాలి పిండి. దీన్ని ఇలా ప్రెస్ చేసుకోవాలి. మడత కాజాలు కనుకోండి మనం జస్ట్ ప్రెస్ చేసుకుంటే సరిపోద్ది. దీనికి ఏంటంటే జస్ట్ కొంచెం పెద్దది చేసుకోవాలి. కాజాల కంటే కొంచెం పెద్దమన్నమాట. చూసారా మనకి పొరలు పొరలు ఎలా కనబడుతున్నాయో. అన్నీ ఒకే సైజులో చేసుకొని ఇవన్నీ పక్కన పెట్టేసుకుందాం. ఇవ్వండి ఈ సైజు అయితే సరిపోద్ది మనకి. అలాగే ఇవన్నీ తయారు చేసుకుందాము. గట్టిగా వత్తకూడదండి, మళ్ళీ మనకి పొరలు అనేవి కనబడవు. జస్ట్ అలాగ లైట్గా ప్రెస్ చేస్తే సరిపోతుంది. అంతే ఇలాగా అన్నీ చక్కగా రౌండ్గా ఇలా చేసేసుకుందాము. ఇంకోటి ఫ్రెండ్స్ అన్నీ ఇలా చేసేసుకున్నాము పూరీలు. ఆయిల్ కూడా పెట్టేసుకున్నాము. ఫస్ట్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. సేమ్ మడత కాజాలు ఎలా చేశానో సేమ్ అదే టిప్ అండి. ఫస్ట్ హైలో పెట్టేసుకొని తర్వాత ఇది సిమ్లో పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని అప్పుడు ఇవి ఒకటి ఒకటి వేసుకోవాలి. పూర్తిగా సిమ్లో పెట్టేవాళ్ళు, లేకపోతే స్టవ్ కట్టేసినా పర్లేదు. స్టవ్ అయితే కట్టేస్తున్నాను నేను, బాగా హీట్ ఎక్కిపోయింది కదా, స్టవ్ కట్టేశాను. ఇప్పుడు ఒక్కొక్క పూరి వేసుకోవాలన్నమాట. ఇలా చూసారా లేయర్స్ ఎలాగా పొంగుతున్నాయో. స్టవ్ కట్టేశానండి నేను. ఇదిగోండి ఒక చిన్న కాజా కూడా చేశాను. ఇది లాస్ట్లో వేపుదాము. ఇప్పుడు అన్ని పైకి వచ్చేసినాయి కదా, ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకుందాం.
ఇప్పుడు స్టవ్ అంటించుకున్నాం కదా, దాన్ని ఇలా టర్న్ చేసుకున్నాము. చూసారా ఎంత బాగా వచ్చినాయి పొరలు. చక్క మంచి రంగు వచ్చే వరకు వేపుకుందాము. ఇంకోటి ఫ్రెండ్స్ చూసారా చక్కగా ఎన్ని లేయర్స్ వచ్చినాయో. ఇప్పుడు మనం ఈ కలర్ వచ్చాక తీసేసుకోవడమే, అన్నీ తీసేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్లో చూపిస్తాను మీకు ఎలా చేసుకోవాలో. ఇంకోటి ఫ్రెండ్స్ చూసారు ఇప్పుడు లేయర్స్ ఇలా వచ్చినాయి కదా. ఇప్పుడు దీని మీద మనము ఇలాగ షుగర్ పౌడరు స్ప్రింకిల్ చేసుకోవాలన్నమాట. చక్కగా ఎక్కువ స్వీట్గా ఉండదు, మనకి షుగర్ పేషెంట్స్ కూడా తినచ్చు అన్నమాట. మనకి షుగర్ వద్దనుకుంటే కారం కూడా ఇలాగా స్ప్రెడ్ చేసుకొని తినచ్చు. మనకు కారం కావాలంటే కారం, స్వీట్ కావాలంటే స్వీట్, ఇలాగ అన్ని వేడి వేడి మీద ఉన్నప్పుడు మనం చేసుకోవాలి, అప్పుడే దీనికి అంటుకుంటుంది అన్నమాట. ఇంకోటన్నీ ఇలాగ తయారు చేసుకుందాం. మన కారం అది రెండు చూపిస్తాను మీకు. ఇంకోటి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందాక మనం స్వీట్ చూపించాను కదా స్వీటు, ఇప్పుడు కారం చూపిస్తున్నాను. కారం కూడా సేమ్ ఇలాగ చక్కగా టీతో నంచుకోవడానికి సూపర్గా ఉంటాయి. ఒక ఐటమ్ని మీకు 3 వెరైటీస్లో చూపిస్తున్నాను. ఇంకోండి మన కారం కావాలంటే కారం, స్వీట్ కావాలంటే స్వీట్. ఇంకోండి లాస్ట్ వాయ్ అన్నమాట ఇవి, ఇంకా వేగుతున్నాయి. ఇంకోటి చూసారా లేయర్స్ భలే వస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి ఒక ఐటెంతో మీకు 3 వెరైటీస్ చూపించాను, స్వీటు, మామూలువి, కారం. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి, చాలా క్రిస్పీగా నోట్లో వేస్తే అలా మెల్ట్ అయిపోతున్నాయి, అంత బాగున్నాయి ఇవి. ఓకే ఫ్రెండ్స్ బాయ్.